శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి ఏంటి? శరణి గారు ఈ డబ్బు పంపించారు. అది పంపిస్తే నువ్వు తీసుకురావడమేనా? మరి అవసరాలకి డబ్బు కావాలి కదండి. మా అవసరాలు తీర్చేంత పెద్ద స్థాయిలో ఉందా అది? మేడం, జేకే గారు పోయాక మీ గురించి మీ పిల్లల గురించి ఆలోచిస్తున్న ఏకైక వ్యక్తి శరణి గారు. అదెవరు మా గురించి ఆలోచించడానికి? అయినా ఆ డబ్బు తీసుకురావడానికి నీకెంత ధైర్యం ఉండాలి? అవసరం గుర్తించడానికి ధైర్యం అక్కర్లేదు, అభిమానం ఉంటే చాలు. అభిమానమా? నా భర్త పోయారు, ఆస్తి పోయింది. ఆస్తి పోవడం కాదు, అదే నా భర్తకు ఏమందో మాకు ఇచ్చి ఆస్తంతా తన పేరున రాయించుకుంది. ఎవరో చెప్తే ఊకొట్టడానికి జేకే గారు అమాయకులు కాదండి, ఎంతో ముందు చూపున్న మంచి వ్యక్తి ఆయన. శేఖర్, నువ్వు దాని పక్షాన చేరిపోయావన్నమాట. మేడం, శరణి గారిని మీరెందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు తెలియడం లేదు. ఆవిడే స్వార్థపర్రాలైతే ఈ డబ్బు పంపేదే కాదు. కోట్లాస్తి తన వెనకేసుకుని ఈ ముష్టి డబ్బు మా మోహన పారేసింది, అది త్యాగమూర్త. వెళ్ళు, ఈ డబ్బు తీసుకెళ్లి దాని మొహనే కొట్టు. శేఖర్, శేఖర్ అమ్మ కోపంలో ఉన్నట్టుంది. ఏమనుకోకు. మీరంతా అనుకున్నట్లు శరణ్య గారు చెడ్డ మనిషి కాదండి.
మీరెన్ని మాటలన్నా మీ గురించే ఆలోచిస్తుంటారు. మీరు బాగుండాలనే కోరుకుంటారు. దయచేసి శరణి గారిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ డబ్బు మీరు తీసుకుంటే శరణి గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉంటారండి. మేడం, మీరు చెప్పినట్టుగానే డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశాను. బ్యాంక్ చెక్స్ కూడా ప్రిపేర్ చేశారు. మీరు సంతకం పెడితే సరిపోతుంది. ఓకే, కానీ ఒక్క విషయం మేడం. ఎస్ మేడం, మిమ్మల్ని కలవడానికి మహేష్ గారు వచ్చారు. పంపించు. ఓకే మేడం. మహేష్ వచ్చాడు. ఓ, అయితే నేను ఇక్కడ కనిపించకుండా ఉంటేనే మంచిది. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు అయ్యేదాకా విజయశేఖర్ను నా క్యాబిన్లోనే ఉండమనండి. అలాగే మేడం. ఓకే, ఇప్పుడే పంపిస్తాను. మేడం, పిలిచారంట? గోపాలరావు గారు అంతా చెప్పారు కదా? అంతా చెప్పారు మేడం. రావచ్చా? ప్లీజ్ కమ్. థ్యాంక్స్. మీకు చాలాసార్లు చెప్పాను, ఈ ఆఫీస్ మీది, నేను మీ వెల్విషర్ని. మీరు లోపలికి రావడానికి పర్మిషన్ అడగక్కర్లేదు. క్రెడిట్ కట్స్ ద లవ్. అప్పు ప్రేమాభిమానాల్ని తెంపేస్తుంది. మనది తెంపితే తెగే బంధం కాదు కదా. తెంపుకోవాలన్నా పంచుకోవాలన్నా కొన్ని పద్ధతుల్ని పాటించాలి కదా. మహేష్ అంటే పద్ధతుల్ని పాటించని మనిషి కదా. నో ప్రాబ్లం, మన మనిషి. టీ, కాఫీ? నో మూడ్. యువర్ అమౌంట్ ఈజ్ రెడీ. మరి డాక్యుమెంట్స్? అవన్నీ నథింగ్ డూయింగ్. ఒకటి రెండు కాదు, 55 కోట్లు. అన్నీ పద్ధతిగా ఉండడం మంచిది. ఓకే మేడం. గుడ్. అన్ని నేను చెప్పినట్టుగానే రెడీ చేశావు. Thank you.
చెక్స్ వెరిఫై చేసుకోండి. మొత్తం 55 crores. Once again, thanks. నీ అప్పు 55 కోట్లు తీరేదాకా నా టెక్స్టైల్స్ కంపెనీ నీ ఆధీనంలో ఉంటుందని ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్ మీద సైన్ చేశాను, రైట్? Yes. You're always right. మిస్టర్ శేఖర్. మేడం, ఈ డాక్యుమెంట్స్ ఫైల్ గోపాలరావు గారికిచ్చి లాకర్లో పెట్టమనండి. అలాగే మేడం. ఆయన్నోసారి రమ్మనండి. సరే మేడం.